ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చినామన్నమాట. ఈరోజు మనం గుడికి వెళ్ళి సాయిబాబా గుడికి వెళ్తున్నాము. సో అక్కడ ప్రసాదం పంచుతున్నాము. ఇప్పుడే పూజ అయిపోయింది. సో ముగ్గు కూడా వేసాము. సో పూజ అయిపోయింది. సో ఇప్పుడు చిత్రాన్నం చేసేసి తీసుకెళ్ళి అక్కడ ప్రసాదం పంచాలన్నమాట. సో ఈ వీడియో మొత్తం కంటిన్యూ చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రసాదం రెడీ అయిపోయింది. బాక్స్లోకి వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాయన్నమాట. సో నేను అమ్మ మాత్రమే వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి వెళ్ళగానే పల్లకి మోస్తున్నారన్నమాట. సో ఇంకా వెళ్ళి మేము ఇంకా పల్లకిని మోసాము. సో పల్లకి అంతా గుడి చుట్టూ తిప్పారన్నమాట పల్లకిని. సో చాలా బాగా జరిగింది. గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఇంకా పల్లకిని గుళ్ళోకి తీసుకెళ్ళామన్నమాట. సో గుళ్ళోకి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా దించేసి ఇంకా పూజ స్టార్ట్ చేశారు వాళ్ళు. సో గర్ల్స్ అందరినీ ఒక సైడ్, బాయ్స్ అందరినీ ఒక సైడ్ వెళ్ళమన్నారు. సో ఇంకా సాయిబాబాకి పూజ స్టార్ట్ అయింది. నేను తీసుకొచ్చిండే ప్రసాదానికి కూడా పూజ అయిపోయిందన్నమాట. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేము ప్రసాదం పంచడానికి వెళ్ళాము. సో మేము ప్రసాదం తీసుకెళ్ళాం కదా, సో అక్కడ పంచుతున్నానమాట. సో తీసుకెళ్ళింది చిత్రాన్నమే, బట్ అక్కడ ఏంటంటే తీసుకొచ్చింది చిత్రాన్నమే, బట్ అక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రసాదం పంచుతున్నారు. ఇంకా దీంట్లోకి వేయండి, ఒక పంచేద్దాము అని అందుకు ఇంకా మేము చిత్రాన్నం దాంట్లోకి వేసామన్నమాట. సో ఇంకా వస్తున్నప్పుడు ఇక్కడ పల్లకి ఉండే కదా సాయిబాబాది, సో అక్కడ ఉండే లోపలికి వెళ్ళి ఇంకా లోపల మొక్కొని ఇంకా పక్కనే గుడి ఉంది, ఇంకో రూమ్ ఉండే. ఆ రూమ్లోకి ఎంట్రీ అయితే వెంటనే మనకి ధ్వని కనిపిస్తుంది. సో అక్కడ అయితే ప్రతిరోజు దీపం వెలిగే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి హోమం అన్నమాట. సో ఇది వచ్చేసి సాయిబాబా వస్తు ధాన్యం విసిరేది. సో ఇంకా సాయిబాబాని ఇక్కడ బ్లెస్సింగ్ తీసుకొని సో ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడే పార్క్ ఉందన్నమాట, ఇంకా అక్కడ కూర్చొనికి. సో ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇంకా ప్రసాదంని ఇక్కడుండే ప్రసాదాన్ని ఇంకా బాక్స్లో తీసుకున్నాము. ఇంకా పార్క్ అక్కడ మేము వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా ప్రసాదాన్ని కొంచెం కొంచెం తిన్నాము. ఇంకా నేను ఆమె ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.